దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ రైల్వే పనులను పరిశీలించారు. ప్రకాశం జిల్లా ఖమ్మం రైల్వే స్టేషన్లో ఇటీవల పూర్తి చేసిన డబ్లింగ్ పనులు, స్టేషన్ మౌలిక వసతుల పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పర్యవేక్షించారు. అనంతరం ఖమ్మం మండలంలోని లింగోజిపల్లి సమీపంలో గల అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా కందులాపురం పంచాయతీ పరిధిలో గల సైదాపురం దగ్గరలో గతంలో ఉండే రైల్వే గేటు తీసివేయటంతో గేటు ఇరువైపులా సుమారు 800 ఎకరాల పొలాల్లో ఉన్నాయని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజలను, వాహనదారులను దృష్టిలో ఉంచుకొని తిరిగి రైల్వే గేటును పునర్నిర్మించాలని కందులపురం సర్పంచ్ బత్తుల తిరుపాలమ్మ, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్కు వినతి పత్రాన్ని అందించారు. రైల్వే గేటును పునర్నిర్మించడంపై విచారణ జరిపిస్తామని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ను కందులపురం సర్పంచ్ మరియు గ్రామస్తులు సన్మానించారు. Was closed near Saidapuram, number LC number 223, so it was permanently uninstalled. Nearly 800 acres are there, sir. People are suffering very much to cross that track. So nearly 800 acres, sir. 6 feet from this place, three kilometers track, sir. Carry fertilizers through tractors. It is very much difficult to the farmer. Nearly 6 panchayats are suffering, sir, people. 800 acres. Because we are taking, though this is drought. నేను కందులాపురం సర్పంచ్ని. ఇక్కడ మా రైతులకి, కందులాపురం సైదాపురం రైతులకి అక్కడ సైదాపురం గేట్ మూసివేయటం, ఎత్తివేయటం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ గేట్ దాటి ఆ గడ్డి మోపులు అవన్నీ మోసుకొని పోవటము, అక్కడ కింద పడటం, అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మా ఊరి రైతులు, మా పంచాయతీ రైతులందరూ రావటం, మేమందరం కూడా రీజనల్ డివిజన్ రైల్వే డివిజనల్ మేనేజర్ని కలవటం, మా సమస్యలు, ఇక్కడ రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పటం జరిగింది. 800 ఎకరాలకు ఇబ్బంది అవుతుంది, అందుకని మేము మూడు ఆప్షన్లు మన రైల్వే డివిజనల్ ఆఫీసర్ దగ్గర పెట్టున్నాము. ఒకటి అప్రోచ్ రోడ్, ఒకటి అండర్ గ్రౌండ్ ఇది ఒకటి, లేదా అక్కడ ట్రాక్ని పెట్టి ఒక గేట్ని పెట్టి అక్కడ గేట్ మ్యాన్ ఎప్పుడు పర్యవేక్షణ ఉండాలి అనేది, ఈ మూడు ప్రతిపాదనలు రీజనల్ మేనేజర్ దగ్గర మేము పెట్టినాం ఈరోజు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దాని మీద మేము చేయాల్సింది చేస్తాము, దీన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. మాకు ఆ విషయంగా ఈరోజు రీజనల్ మేనేజర్ రైల్వే డివిజనల్ మేనేజర్ని కలవటం, ఆయనకి మేము ఒక మా అప్పీల్ని ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే 8 ఎకరాల భూమిని వాళ్ళ రైతులు వెళ్ళి సాగు చేసుకోవడానికి అయినా, ఎరువులు మోసుకొని పోవడానికి, ట్రాక్టర్లకు అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అప్రోచ్ రేడ్ లేక పక్కన మట్టి రోడ్డుతో అవి ట్రాక్టర్స్ ఇరుక్కొని పోవడము, ఇవన్నీ చాలా సమస్యలని గమనించిన రైతులు మా దగ్గరికి రావడం, మేమందరం కలిసి కట్టుగా రైల్వే డివిజనల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు అప్పీల్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది.